నదుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ర్యాలీ ఫర్ రివర్ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మంత్రి హరీష్ రావు, సద్గురు జగ్గి వాసుదేవ్, ఎంపీలు కేకే కొండ విశ్వేశ్వరరెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి, హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం, నీటి వనరుల అభివృద్ధికి మిషన్ కాకతీయ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని జగ్గి వాసుదేవ్ అన్నారు. సద్గురు వాసుదేవ్ గారు ఒక గొప్ప భగీరథ ప్రయత్నాన్ని, ఈ దేశంలో ఉండే నదులన్నింటినీ కూడా జీవనదులుగా మార్చడానికి, ఆ నదులను సజీవంగా ఉంచడానికి కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఒక గొప్ప యాత్రను వారు ఈరోజు ప్రారంభించారు. ఈ దేశంలోని ప్రజలను, ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలన్నింటినీ కూడా చైతన్యపరిచి దేశమంతటిని కూడా ఒక్క తాటి మీదకి తెచ్చి నదులను పరిరక్షించే ఒక గొప్ప భగీరథ ప్రయత్నాన్ని వారు చేస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తూ ఈ దేశ పౌరుడిగా వారికి తలవంచి నమస్కరిస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారు, ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. దిస్ ఇస్ వాట్ మెనీ పీపుల్ సే వెన్ దే హ్యావ్ దర్ మార్నింగ్ బాత్. Why do they say that? Because they feel that there is a medicinal value in the water with which they bathe, and this medicinal value will take care of both their mind and body, cleanse their mind and body. Sadhguruji said today. For more updates, please subscribe 99 TV Telugu.